చిన్న పెద్ద యూత్ ముసలి వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఎవ్వలైనా మంత్రి మల్లారెడ్డి స్పీచ్ వస్తుందంటే చూడాల్సిందే పురాగా వినాల్సిందే ఫిదా అవ్వాల్సిందే అట్లుంటుంది మరి సార్ టాకింగ్ పవర్ ఈ నడుమ తుమ్మినా తుఫాన్ అవుతుందని సారే అంటుండంటే క్రేజ్ ఎట్లా ఉన్నదో అర్థమవుతున్నది కదా అందుకనే మంత్రి మల్లన్నకు సినిమా వాళ్ళు ప్రోగ్రాం కాడికి పట్టుకుపోయినరు అయితే సారు మాత్రం మళ్ళా హీరోని బాధపడుతుంది బాగుండదు అందరికన్నా మీరు స్మార్ట్ సార్ అవు మల్ల అట్లా ఉంటుంది మరి మల్లన్న అంటే చెప్పే మళ్ళా నీ ఏజ్ ఎంతనే సెవెంటీ సెవెంటీ ఎంత స్మార్ట్ ఉన్నా చూసి మీరు అబ్బర బిడ్డు చూసిన మల్లన్న చమత్కారాలు ఈ ఏజ్ లో కూడా ఎట్లా డైలాగులు వేల్చుతున్నాడు అవు మల్లన్న అంత ఫేమస్ ఎట్లయినవే నువ్వు కాలేజీలు బట్టా అబ్బాబ్బాబ్బబ్బా ఏమన్నా ఫాలోయింగా ఏమన్నా ఫాలోయింగా ఈ డెబ్బై ఏండ్ల ఏది ఇంత ఫాలోయింగ్ అంటే అప్పట్లో మల్లన్న యువతికి ఉన్నప్పుడు ఎట్లా అలచల్ చేసిండో గానీ మల్లన్న నీ ట్రెండ్ ఎట్లా నడుస్తున్నదే మీరు ఇప్పుడు ఈ నడమ నా ట్రెండింగ్ ఎట్లా నడుస్తుంది అనుకుంటారు పోతలేదు నేను తుమ్ముతే కూడా తుఫాన్ అయిపోతుంది అంత తుఫాన్ ఎందుకు అవుతుంది అంత ఫేమస్ ఎందుకని చెప్పండి మీరే కథ సల్లగుండా తుమ్ముతనే తుఫాను వస్తే పుసుక్కున కాసుకు కాసుకు అని తగ్గేవి ఏమేమి ఏం లే సునామి నువ్వు తుమ్ము అసలు ఈగ కూడా ఈగలు రావా తుమ్మినా తగ్గినా వచ్చేవి ఈగలే గాని రాగవే మళ్ళన్నా నవ్వి నవ్వి కడుపున వస్తున్నది పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్ గా చేయమని అన్నాను గబ్బర్ సింగ్ రీసెంట్ కదా గంట నర బతినిలాడితే విలన్గా జియ్యా అని చెప్పారు